హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఈరోజు బ్లాగ్ అండి వచ్చేటప్పటికి ఈరోజు నిన్నటిది అండి నేను ఈరోజు రావాలి విజయవాడ నుండి కాకపోతే ఏంటంటే మండే రోజే వచ్చేసానండి సాటర్డే వెళ్ళి మండే వచ్చేసాను కొంచెం పెద్ద పాపకి హెల్త్ అన్నది బాగోకపోతే ఇంకా మా వారు అప్పటికప్పుడు వచ్చి తీసుకొని వచ్చేసారు నేనైతే కానీ ఈరోజు గుంటూరులోనే ఉన్నాను టూ డేస్ నుండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు కొంచెం హెల్త్ బాగోక పెద్ద పాపకి ఇంకా బాగుంటే టెంపుల్కి వస్తాను అని అనుకున్నాను అలాగే మార్నింగ్ నుండి ఎందుకో రేపు వెళ్ళాలనిపించి కానీ రేపు వెళ్దాం అనుకున్నాను టెంపుల్కి ఫ్రైడే రోజు కాకపోతే ఈరోజు ఎందుకో వెళ్ళాలి వెళ్ళాలనిపించి అలా వెళ్ళి వచ్చేసాను ఈ టెంపుల్ సాటర్డే అయితే అస్సలు రష్ అండి ఫుల్ ఖాళీ ఉండదు అస్సలు అంత రష్గా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు గుంటూరులో ఉంటే వెళ్ళండి వెళ్తారు గుంటూరులో ఉన్నవాళ్ళు అయితే కన్ఫామ్గా వెళ్తారండి లేని వాళ్ళు అయితే కానీ గుంటూరు వచ్చినప్పుడు కన్ఫామ్గా వెళ్ళండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహం అండి అసలు తిరుపతిలో చూసినట్టు అలా అనిపించింది నాకు ఆ ఫీలింగ్ అయితే అలాగే సేమ్ ఉండిద్ది టెంపుల్ అంతా కూడా చాలా బాగుండిద్దండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండ్ కాశీ అన్నపూర్ణాదేవి అయ్యప్ప స్వామి ఇంకా ఇద్దరు ముగ్గురు దేవతలు కూడా ఉన్నారు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుండుద్ది అనుకున్నది ఏదైనా కానీ నెరవేరుద్ది అని నా ఒపీనియన్ అండి అందుకే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటా ఇక వచ్చేసేటప్పటికి మా స్ట్రీట్ అయితే ఇలా ఉంటుంది చెట్లతో అన్ని ఎందుకు తీసానంటే ఇంకా సైడు మొత్తం తోవేస్తున్నారండి చెట్లు అన్నీ కూడా బాగా అసలు తీసేస్తారు అదే కాలువలు ఏ అని చెప్పి మొత్తం పక్క స్ట్రీట్లో మొత్తం తవ్వుతున్నారు ఇదంతా కూడా కొట్టేస్తారని నాకెందుకో ఏదోలాగా అనిపించింది ఈ చెట్లన్నీ ఉండవు కదా మళ్ళీ ఎప్పుడికో పెరుగుతాయి ఇవన్నీ కొట్టేస్తారని చెప్పి ఎందుకో మెమరీగా అలాగ వీడియో తీశాను నెక్స్ట్ వచ్చేటప్పటికి నిన్న మా పిల్లలు అసలు వాళ్ళు బుక్స్ పెట్టుకునే దగ్గర బ్యాగ్స్ అన్నీ ఇలాగ నేను పెట్టడం వాళ్ళు తీయడం ఇక్కడ వచ్చేటప్పుడు మొత్తం కూడా ఇల్లంతా నిన్నంతా క్లీన్ చేస్తూ ఉన్నా మా వారు వచ్చేటప్పటికి ఫ్రూట్స్ తీసుకొచ్చారు రెండు రకాల కూరగాయలు తీసుకొచ్చారు ఎక్కువ వారానికి ఒక పది రోజులకి సరిపడా ఏమి తీసుకురారు ఎప్పటికప్పుడు ఒక త్రీ డేస్కి టూ డేస్కి అలా తీసుకొస్తారండి ఫ్రెష్గా ఉండాలి ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయకూడదు అని అనుకుంటారు ఒక కొత్తిమీర కరివేపాకు అలాంటివి తప్ప మిగతా అన్ని ఏదైనా ఫ్రెష్గా తీసుకొస్తారు ఇక్కడ వచ్చేటప్పటికి బనానా సపోటా బనానా సపోటా అండ్ మస్క్ మిలన్ జామకాయ అండ్ ప్రోమోగ్రానెట్ అది దానిమ్మకాయ తీసుకొచ్చారండి ఇవి కొన్ని ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకురాము కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపోడా తట్టు తీసుకొస్తారు జామకాయలు మట్టికి ఒక త్రీనే తీసుకొచ్చారు ఎక్కువ జామకాయలు పిల్లలు తినరు అని చెప్పి జామకాయ నేను తింటానని చెప్పి ఒక త్రీయే తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి నా లంచ్ అయితే కానీ ఇదేండి గోంగూర పచ్చడి అండ్ గుడ్డు ఉప్పు కారం అదిను ఆయిల్ వేసి చేస్తారు కదా సింపుల్గా ఆనియన్స్ వేయకుండా అది ఒకటి పిల్లల కోసం చేసింది అది ఇంకా కొంచెం నేను వేసుకున్నాను క్యాబేజ్ అండ్ క్యాబేజ్ ఫ్రై ఫ్రై అంటే పెసరపప్పులా పెసరపప్పు వేసి అలా చేశాను పెరుగు పెరుగు అయితే కానీ చపాతీలో కన్ఫామ్గా తీసుకుంటానండి ఎప్పుడు తీసుకున్నా కానీ చపాతీలో పెరుగు అన్నది తీసుకుంటే ఎందుకంటే కానీ మళ్ళీ వెయిట్ చేయకుండా ఉండిద్దని ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి మా పిల్లలు అలా ఇంటికాడ ఉన్నారు కదా కిందకి వెళ్దాం అమ్మా అని అంటే కొంచెం సేపు అలాగా వాళ్ళకి కొంచెం బాగుండాలి కదా బయటికి తిరగాలి కదా అని చెప్పి మా సెల్లార్లోకి తీసుకొచ్చాం అపార్ట్మెంట్ సెల్లార్లోకి వాళ్ళు కొంచెం సేపు ఆడుకుంటున్నారు ఆడుకున్న తర్వాత ఫైవ్ థర్టీకి అలా ఏమో కిందకు వచ్చామండి సిక్స్కి అలాగా పైకి వెళ్ళాము ఇంకా వాళ్ళ ఏదైనా స్నానాలు స్నానం చేపిచ్చేసి పిల్లలకి పిల్లలకి ఇంకా స్నానం చేయించేసిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ లోపు అన్నది నేను ఏదైనా ఫుడ్ పెట్టేస్తానండి డిన్నర్ అన్నది వాళ్ళకి కంప్లీట్ అయిపోయేటట్టు చేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే కొంచెం టిఫిన్ కానీ పడుకొని లే అంటే లేవడం కానీ ఏదైనా కానీ కొంచెం లేట్ అయ్యిద్ది అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సెవెన్ థర్టీకి అలా డిన్నర్ చేస్తారు ఇక్కడైతే కానీ సిక్స్ థర్టీ సెవెన్ లోపన్నది డిన్నర్ అయిపోతుంది అండ్ నైట్ నా డిన్నర్ వచ్చేటప్పటికి నైట్ ఓట్స్ అన్నది చేసుకున్నానండి నైట్ అన్నది ఇలాగా పాలల్లో వేసి చేసుకున్నా ఇవి కూడా నేను వేసుకుండేవి ఓట్స్ ఏనండి క్రంచీగా ఉంటాయి కదా అవి బ్లాక్ బ్లాక్ కిస్మిస్ ఉంటుందిగా అవి బాదం కొన్ని వచ్చేటప్పటికి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా పుచ్చ గింజలు అవి వేసుకున్నానండి ఇది ఎలా అన్నది తయారు చేశాను అన్నది ఒక షార్ట్ వీడియో పెడతాను కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు అందుకని చెప్పి పెడతాను అంటున్నాను ఇది విజయవాడ వెళ్ళేటప్పుడు కృష్ణానది అన్నది వీడియో తీశానండి చాలా వాటర్ అన్నది ఎక్కువగా వచ్చేసింది ఎవరైనా చూస్తారు కదా అని చెప్పి తీసాను అలా వెళ్ళేటప్పుడు వాటర్ అయితే చూసారా చాలా పైకి వచ్చేసినాయండి వర్షాలు అంటే లాస్ట్ ఈ వీక్లో అన్నది వర్షాలు ఏం పడలేదు లాస్ట్ వీక్ అంతా కూడా ఒక టెన్ డేస్ అంతా కూడా గుంటూరు విజయవాడ అంతా కూడా ఫుల్గా వర్షాలు ఉన్నాయి అందుకని చెప్పి ఇలా ఫుల్గా అయిపోయింది ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కనీసం మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోస్ తీద్దామన్నా కానీ ఏమీ లేదు వచ్చిన సాటర్డే రోజు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అలాగా తర్వాత సండే రోజు బయటికి వెళ్ళ వెళ్ళడం పిల్లల్ని తీసుకొని ఇంకా సరిపోయింది ఇంకా మండే వచ్చేటప్పటికి మా పెద్ద పాపకి బాగోలేదు వచ్చేసాం ఇంకా సండే రోజు ఇది అయితే బందర్ రోడ్డు లైఫ్ స్టైల్ ఐడియా ఉండే ఉండిద్ది కొంతమందికి అది లైఫ్ స్టైల్ మాల్ అండి ఇది ఎల్ఈపిఎల్ మాల్ అంటారు కదా అది దీనికి కొంచెం కొంచెంసేపు పిల్లలు అలాగా ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడికైనా మమ్ ఇక్కడ ఉంటే ఏమో వాళ్ళ డాడీని తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటారు అక్కడికి వెళ్తే మా అమ్మని నన్ను అమ్మ బయటికి వెళ్దాం అనడండి బయటికి వెళ్దాం అన్నాడండి అని అంటూ ఉంటారండి ఇంకా ఇది చూడండి అసలు పాలగి చూసారా ఎలా అయిపోయిందో మా హస్బెండ్ చేసిన పని నార్మల్గా ఏంటంటే ఈ పాలగిన్ని అవి లీటర్ పాలండి నేను విజయవాడ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉంటే వేస్ట్ అయిపోయింది అని చెప్పి అలా వదిలేశాను అలా వదిలేసి మర్చిపోయానండి మర్చిపోతే లేదు ఆ రోజు నైట్ సాటర్డే నైట్ మా హస్బెండ్ కాసి తోడేద్దామని ఏదోటి చేద్దామని అవి అలా పెట్టారండి పెట్టేటప్పటికి నైట్ నైన్ థర్టీకి పెట్టి తెల్లవారుజామున ఫోర్ థర్టీకి మెలుగు వచ్చి చూసుకున్నారంట ఆ గిన్నె అలాగైపోయింది ఇంకా దేవుడి దేవల్ల ఏం కాలేదు స్టవ్ అయితే అలా వెలుగుతూనే ఉంది అసలు అది పోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు బేకింగ్ సోడా అలాంటివి వేసి చేసినా కానీ పోవట్లా ఇంకా అది పడేయడము ఏం చేయడమో అర్థం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి నిన్న మా వారైతే ఫిష్ అది తీసుకొచ్చేసారు అది క్లీన్ చేసుకొని కూరగాయలు అలాంటివి మొత్తం కూడా నిన్న మొన్నటి ఇవన్నీ కలిపిసి ఒక వీడియోగా పెట్టానండి ఇంకా నిన్న ఇవాళ పిల్లలకి దోశలు వేశాను ఈ దోశలు ఏంటంటే మా పెద్ద పాపకేమో బాగా రెడ్గా రెడ్డిష్గా ఉండి కరకరలాడుతూ ఉండాలి మా చిన్న పాపకు వచ్చేటప్పటికి అసలు దాన్ని వైట్గా ఉండాలండి అసలు అలా ఉన్నా కానీ నాకు తినబుద్దు అవ్వదు తనైతే కానీ తెల్లగా ఉండాలి అట్టు కొంచెం ఏగినా కానీ అస్సలు తినదు అంత మొండిది అసలు చూసారా ఇలా తెల్లగానే ఉండాలండి అసలు నాకు మా పెద్ద పాపకైతే చక్క కరకరలాడుతూ ఉంటే చాలా ఇష్టం దోశ అన్నది ఇంకా నిన్నైతే కానీ మా వారు మా పిల్లలతో ఇలాగా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇలా ఆడుకుంటున్నారండి దొంగ పోలి చేదు ఉంటారు కదా అవి ఆటలు ఆడుతూ ఉన్నారు కొంచెంసేపు అదే అండి వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది మ్యూజిక్ అన్నది యాడ్ చేసేస్తా నాకెందుకు ఈ మధ్య అసలు గొంతన్నది బాగోవట్లేదండి పెయిన్ కూడా వస్తుంది అసలు చాలా ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది వచ్చేటప్పటికి మా హౌస్ వేరే చోట గోంగూర మునగాకు అవన్నీ ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తాను చూసేయండి మ్యూజిక్ యాడ్ అవుతుంది కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్